Lights on! Camera! Rolling, sir! Action! అర్థం చేసుకుంటే చాలా బాగుండేది దివ్య. ప్రతి కథకి మొదలు ముగింపు ఉంటుంది. మొదలు అందరికీ తెలుస్తుంది, ముగింపు ఎవరికీ తెలియదు. నన్ను ఎందుకు బ్లాక్ చేసావు దివ్య? ఎవరికైనా బ్రేకప్ ముందు ఒక లైఫ్ ఉంటుంది, బ్రేకప్ తర్వాత ఇంకో లైఫ్ ఉంటుంది. దివ్య నాకు బ్రేకప్ని దగ్గరగా చేస్తే, స్వీటీ దాని నుంచి నన్ను దూరం చేసింది. రాఘవ్, ఏమైంది దివ్య? నిన్న అలా మాట్లాడేశావు. ఇంకా నిన్ను భరించోపిక నాకు లేదు రాఘవ్. నాకు బాధ ఇవ్వట్లేదు, భయం వేస్తుంది. లైఫ్ లాంగ్ నువ్వు నన్ను ఎక్కడ కంట్రోల్ చేస్తావని. అది కంట్రోల్ చేయడం కాదు, కాపాడుకోవడం. కాపాడుకోవటమా? నేను నీతో రిలేషన్ లో కన్నా ప్రాబ్లమ్స్ లోనే ఎక్కువ ఉన్నా తెలుసా. భయం కాదు దివ్య, బాధ్యత తెలుసుకో. అయ్యో దివ్య, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇప్పుడే నేను అర్థం చేసుకోవడం మంచిదండి, పెళ్ళైన తర్వాత అపార్థం చేసుకునే కన్నా. ఎనీవేస్, ఐ మేడ్ మై డెసిషన్, లెట్స్ బ్రేకప్. అయ్యో దివ్య, నేను చెప్పేది విను ప్లీజ్. వదులు. దివ్య, నేను చెప్పేది విను. దివ్య,
బ్రేకప్ అయిన కళ్ళో కూడా దొరకలేదు. బ్రేకప్ అయిన చాలా రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను. మేరా మామా, చెప్పరా, నన్ను ఎందుకు ఇన్స్టాల్ బ్లాక్ చేసావు? నేనేం బ్లాక్ చేయలేదురా, ఆ అకౌంట్ డిలీట్ చేశా, కొత్త అకౌంట్ క్రియేట్ చేశా. ఎందుకురా? రే, నేను తర్వాత కాల్ చేస్తా. ఈ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. సర్లే, యాక్సెప్ట్ చేద్దాం. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? అబ్బో, స్వీట్గా ఉంది. మరి నా పేరు అడగవా? నీ పేరు మిస్టర్ స్ట్రేంజర్. నువ్వు ఇలాగే అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మాట్లాడతావా? అందరికీ కాదు, కొందరికే. మాట్లాడితేనేగా మనుషులంటే ఏంటో తెలిసేది. అయినా ప్రతి పరిచయం ఒక బంధం అవ్వదు, ప్రతి బంధం మనతో జీవితాంతం ఉండదు. నైస్, చాలా బాగా చెప్పావు. ఎవరు దివ్య వీళ్ళంతా? అబ్బా, ఏంటి టార్చర్! ఎలాంటి మెసేజెస్ పెడుతున్నారు? అందుకే చెప్పేది సోషల్ మీడియాతో జాగ్రత్త అని. సరే రాఘవ్. నీ అబ్బ రారా. చెప్పే. ఇవాళ నైట్ ఫ్రెండ్స్తో పబ్కి వెళ్తున్నాం. నైట్ బయటకు వద్దులేవే, అసలుకి రోజులు బాగాలేదు. మీ ఫ్రెండ్స్తో మార్నింగ్ ఏమి ప్లాన్ చేసుకో, ఓకేనా? సర్లే. ఏంటి ఈ డ్రెస్సు? బయట పరిస్థితులు నీకు తెలిసిందేగా. మనల్ని మనం చూపించుకునే విధానం మార్చినా బయట వాళ్ళు మనం చూసే విధానం మటుకు మారదు, తప్పుగానే చూస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. బా, ప్రతిసారి ఇలా చెప్పకు నాకు నచ్చట్లేదు రాఘవ. నేనేం చెప్పినా నీ మంచి కోసం కదా బుజ్జి. వద్దు, నాకేం చెప్పొద్దు, నాకు అసలు నచ్చట్లేదు. బాయ్. ఏయ్ ప్లీజ్ సారీ. మెసేజ్ చేయి దివ్యా. ఏంటి స్వీటీ, ఇంకా మెసేజ్ చేయలేదు ఎంతసేపు? నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్న స్వీటీ. ఈ మధ్య మీకు వెయిటింగ్లు ఎక్కువైపోతున్నాయి సార్. ఎరా, ఏం చేస్తున్నావు? యారా, నీకేం పని పాట లేదారా? స్వీటీతో మాట్లాడుతున్నావా? అరే, అమ్మాయి ఎవరో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు, ఏ నమ్మకంతో మాట్లాడుతున్నారా నువ్వు? అవును మావా, నిజమే. తన గురించి నాకేం తెలియదు, కానీ స్వీటీ నా జీవితంలో ఒక అబద్ధం కాదురా, ఒక అర్థం నా ఫీలింగ్. చాలా మంచి అమ్మాయిరా. నాకు తెలియకుండానే మెల్లమెల్లగా తనని ఇష్టపడ్డ మొదలెట్టా. ఎక్కడో ఒక నమ్మకం, తను మాత్రం దివ్యలా నన్ను వదిలేసి వెళ్ళిపోదు. సరేరా, కానీ జాగ్రత్త. బాయ్. ఈ మ్యూజిక్ ఎలా ఉంది స్వీటీ? ఇది నా ఫేవరెట్, ఒకసారి విను. లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని ఉంది రాఘవ్. చూడు దివ్య, అంతా బాగున్నప్పుడు కలిసి ఉండాలనుకోవడం ఇష్టం, ఏమీ బాగాలేనప్పుడు కూడా కలిసి ఉండాలి కూడా ప్రేమ. చెప్దామా వద్దా? చెప్దామా వద్దా? సరే చెప్పేద్దాం. నిన్ను చూడకుండా ఎలా ప్రేమించానో, ఎంత ప్రేమించానో నాకు తెలుసు స్వీటీ. నువ్వు ఉన్న రోజు చాలా బాగుంటుంది, నువ్వు లేని రోజు ఏదో భారంగా ఉంటుంది. ఇన్నాళ్ళు ప్రేమ అంటే కలిసి ఉండడానికి ఒక మనిషి కావాలనుకున్నాను, కానీ అర్థం చేసుకునే ఒక మనసు ఉంటే చాలు స్వీటీ. నన్ను నీకన్నా ఎవరు ఇంత బాగా అర్థం చేసుకోలేమో.
ఐ లవ్ యూ సిటీ, ఐ లవ్ యూ దివ్య. ఐ లవ్ యూ అంటే నిజంగా నాకు అర్థం తెలియదు. అందరిలాగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పను, అంత ప్రేమించా ఇంత ప్రేమించా అని కోర చెప్పను. పుట్టిన దగ్గర నుంచి ఎలాగూ నాతో లేవు, కనీసం ఎప్పటి నుంచైనా చనిపోయేదాకా నాకు తోడుండు దివ్య. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది స్వీటీ. ఇంతకీ తన పేరేంట్రా? అమ్మాయి పేరు దివ్య అంట్రా. తనను ఫస్ట్ టైం ఇక్కడే ఈ గుళ్ళోనే కలిశాను. తన పేరు దివ్యా. దివ్యా మామా, స్వీటీ నా లైఫ్ అంతా ఉంటే చాలా బాగుంటుందిరా. ఈ 6 మంత్స్లోనే తెలియకుండా చాలా త్వరగా దగ్గరైపోయింది. ఈసారి తన విషయంలో ఎలాంటి తప్పు జరగనివ్వండి. గుడ్రా, అయినా నీ హ్యాపీనెస్ కన్నా ఎక్కువే ఉంటుందిరా. నువ్వు హ్యాపీగా ఉన్నావంటే విష్ చేయడంలో లాస్ట్ ఉంటాను, కానీ నువ్వు బాధపడుతున్నావు అంటే కేర్ చేయడంలో మాత్రం ఫస్ట్ ఉంటారా? నేను అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా నీకు బ్రేకప్ అయిందని ఎన్ని రోజులు నీకు తోడుగా ఉన్నారా? ఆ ఒక్క మాట చాలరా నువ్వు నాకేంటో తెలియడానికి. సరే, ఇంతకీ స్వీటీ ఉంటుంది, కలుద్దాం ఉంటుంది. మరి దివ్య గురించి చెప్పావా? ఇంకా చెప్పలేదురా. స్వీటీని కలుస్తున్నాననే ఆనందం, దివ్యకి ఇంకా చెప్పలేదనే బాధ, రెండు కలిసి వస్తున్నాయిరా. అరే ముందు దివ్య గురించి చెప్పరా, చెప్పకుండా తప్పు చేస్తున్నామో. కలిసినప్పుడు డైరెక్ట్గా చెప్తారా? సరే ముందు అలుక్ మార్చు. ఇదే నా కథ, వీడు నా ఫ్రెండ్. వచ్చిన కష్టం ఏదైనా ఉన్న సిచ్యువేషన్ ఏమైనా మ్యాక్సిమం మనకు తోడుండేది ఫ్రెండే. నా లైఫ్లో దివ్య స్వీటీ ఇద్దరినే ప్రేమించాను. వదిలేసి వెళ్ళిపోయిన దివ్యాన్ని జ్ఞాపకంలో భావించి నా కోసం ఉన్న స్వీటీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని ఎంతో ఆశగా స్వీటీని కలవడానికి వెళ్ళాను. అయిపోయింది, ఏదో అయిపోయింది. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. స్వీటీ రూపా. తెలియకుండానే ఒకరికొకరు మళ్ళీ ప్రేమించుకున్నామా? ఈ అబ్బాయి ఎవరు? నా సజెషన్స్లో ఉన్నాడు. సర్లే, మెసేజ్ చేసి చూద్దాం. Thank you.
అయిపోయింది అయిపోయింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం స్వీటీ, బాగా చూసుకుంటా. అసలు నాకు ఇప్పుడేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ స్వీటీ, అలా అనుకు. నువ్వే ఒకసారి ఆలోచించు, మన ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నావు. నువ్వని తెలిస్తే నాకు హ్యాపీనెస్ కూడా ఉండదు కదా, తెలుసా? నువ్వు కోపం పెంచుకుంది నా మీద కదా, దానికి మన మధ్యలో ఉన్న ప్రేమ ఏం చేసింది? నువ్వు అసలు ఏం చెప్పద్దు, నువ్వని తెలిస్తే నేను అసలు ప్రేమించేదాన్ని కూడా కాదు. ఒకటి చెప్పనా స్వీటీ, రిలేషన్ అన్నాక ప్రాబ్లమ్స్ ఎక్కడైనా వస్తాయి. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ప్రేమించిన మనిషి మార్చే కన్నా ప్రేమించే విధానాన్ని మారిస్తే సరిపోతుంది కదా, అదే కదా నిజమైన ప్రేమ అంటే. అయినా నన్ను కన్విన్స్ చేయాలంటే చెప్పు, రేపనే రోజు నువ్వు మారిపోతే నా పరిస్థితి ఏంటి? నిజం స్వీటీ, నేను దివ్యలా ప్రేమించినప్పుడు నేను నీకు నచ్చలేదు, స్వీటీలా ప్రేమించినప్పుడు నేను నీకు నచ్చాను, అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అదే తెలిసి అందరూ ప్రేమించగలిగితే లైఫ్ ఇంకెంత బాగుంటుంది. ఒకటి చెప్పు, నేను వేరే అమ్మాయి ఉండి నువ్వు వేరే అబ్బాయి ఉంటే ఏం చేసేవాడివి? దానికి ఒకటి మాత్రమే చెప్తాను, నువ్వు నేను వేరైతే వేరేలా ఉండేదేమో, నువ్వు నేను ఒకటి కాబట్టే ఒకటయ్యాం, దానికి మన మధ్య ప్రేమే కారణం. నేను మళ్ళీ నీతో కలిసి బతకాలనుకోవట్లేదు, దానికి కారణం ప్రేమ కాదు, నీ ప్రేమే. కనీసం నన్ను వదిలేయడానికి కారణం ఏంటో చెప్పు స్వీటీ. నేను నిన్ను వదిలేయట్లేదు, వదిలేళ్తున్నాను. ఏంటి హారిక అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? మన స్వీటీయే హారిక. రాఘవ్ కొత్తగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఒక మనిషితో ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని ప్రేమించడం కన్నా వదిలేకుండా వాళ్ళనే కొత్తగా ప్రేమించండి. లైఫ్ చాలా బాగుంటుంది, మీ రిలేషన్కి ఒక అర్థం ఉంటుంది.